Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rastrola Nara 420 virus. Chandra Babu PM Lokesh WHO Director Sai Reddy satire. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ప్రతిరోజు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లోకేష్కు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప వేరే పని లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్నది పక్క రాష్ట్రంలో క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటూ సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబును లోకేష్ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఎల్లో మీడియాను నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది అజ్ఞానం. ట్వీట్లు స్టేట్మెంట్లు ఇవ్వడానికి ముందు పార్టీలో తెలివిగల వారు ఎవరైనా ఉంటే ఆ తెంగర బుచ్చికి బ్రీఫ్ చేయండి కాస్త. కోవిడ్ పరీక్షలు ఒకే రోజు 1,41,000 దాటి రికార్డులను అధిగమిస్తూ ఉంటే 1,00,000 పరీక్షలు జరగాలని పట్టుబడుతున్నాడు మాలోకం అంటూ లోకేష్పై సెటర్లు వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరీక్షలెన్నో కూడా తెలియకుండా లోకేష్ మాట్లాడుతున్నాడని విమర్శించారు. అంతేకాదు 2 ఏళ్లలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి కొళ్ళబొడిచినా బుద్ధి రాలేదు. రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా ఉండకూడదు. పొరుగు రాష్ట్రంలో తలదాచుకుని అబద్ధాల యంత్రాల్లా దుష్ప్రచారాలు సాగిస్తున్నారు. పైశాచిక ఆనందం పొందడం మినహా ఏం సాధిస్తారు అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును లోకేష్ను విమర్శించారు. 14 ఏళ్లు సీఎం వెలగబెట్టానని చెప్పుకునే చంద్రబాబు ఏనాడు వైద్య రంగంలో మౌలిక వసతుల విస్తరణ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో అప్పుడే ముందు చూపు కనబరిచి ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం తేలికయ్యేది. వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు గురవింద నీతులు చెబుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కరోనా వైరస్ కనిపించని వైరస్ అని ప్రజల ప్రాణాలకు, ప్రజల ప్రశాంతతకు, సంక్షేమానికి మరియు అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని, ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కనిపించే వైరస్ అంతే ప్రమాదం అంటూ సెటైర్లు వేశారు. CCMB రిపోర్టు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గోబెల్స్ ప్రచారం ఆపడం లేదని, N420K వైరస్ వేరియంట్ ప్రబలింది అంటూ నారా 420 వైరస్ ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ పారిపోయినా కూడా నారా 420 ఆనవాళ్లు మాత్రం రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నాయి. ప్రజలను భయపెట్టడమే పనిగా పెట్టుకుంది ఈ జూమ్ భూతం అంటూ నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. ఇక సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబును PM లోకేష్ను WHO డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అంటూ సెటార్లు వేశారు. టీడీపీ నేత పట్టాభి వారం రోజులు బాబోరుని సీఎం చేస్తే కరోనాని నలిపేసేవాడని, నాన్నారిని PM చేస్తే వారంలో దేశంలోని కరోనాను పిసికేసేవాడు అని, నన్ను WHO డైరెక్టర్ చేస్తే ప్రపంచంలో కరోనాను కొరికేసేవాడిని అని లోకేష్ చెబుతారు అన్నట్లుగా ట్వీట్ చేశారు. ఇదే సమయంలో కరోనా సమయంలో ఏడాదిగా పక్క రాష్ట్రంలో హోం క్వారంటైన్లో ఉన్న చంద్రబాబు అంటూ గదిలో కూర్చుని దిక్కుమాలిన రాజకీయాలు చేయడం టీడీపీ నేతలకే చెల్లుబాటు అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి.